మనకి ధర్మము అని ఒక మాట, యథార్థమునకు మనం పాటించేటటువంటి విశ్వాసాన్ని కూడా సనాతన ధర్మము అని పిలుస్తారు. సనాతనము పరమేశ్వరుడు, ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు, ఆద్యంతములు లేనివాడు. ఈ ధర్మము కూడా సనాతనము, ఇది ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. అందుకే దీనికి ఒక పేరు ఉండవలసినటువంటి అవసరం లేకపోయింది. ఎందుకు లేకపోయింది అంటే, ఏదో రాఘవేంద్రరావు, ఒకే రాఘవేంద్రరావు ఉన్నాడనుకోండి, రాఘవేంద్రరావు అని పిలిస్తే ఆయన ఒకడే పలుకుతాడు. కానీ ఐదుగురు రాఘవేంద్రరావులు ఉన్నారనుకోండి, అప్పుడు నేను నెల్లూరు రాఘవేంద్రరావు గారు అని పిలవలసి ఉంటుంది. ఎందుకని, ప్రత్యేకంగా గుర్తుపట్టడానికి. అసలు ఉన్నది ఒక్కటే ఒక్క ధర్మం. ఈ ఒక్క ధర్మమే ఎప్పటినుంచో కాలమునందు పరమేశ్వరుడు ఎప్పుడు ఆవిర్భవించాడో అప్పుడే ఈ ధర్మము కూడా ఆవిర్భవించింది. ఎందుచేత అంటే, ఈ ధర్మమునకు ప్రమాణము వేదము, వేదము పరమేశ్వరుని యొక్క ఊపిరి. నా ఊపిరి ఎప్పుడు ప్రారంభమైంది, నేను ఎప్పుడు ప్రారంభమయ్యానో, నేను ఎప్పుడు పుట్టానో అప్పుడే నా ఊపిరి ప్రారంభమైంది. నేను ఎప్పుడు ఉండడం ఆగిపోతుందో అప్పుడే నా ఊపిరి కూడా ఆగిపోతుంది, లేదా నా ఊపిరి ఆగిపోవడమే నేను ఆగిపోవడం. నా ఊపిరి ఉన్నంతకాలం నేను ఉండడం, నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నేను అప్పుడే మొదలయ్యాను. భగవంతుని యొక్క ఊపిరికి భగవంతునికి అభేదం. అందుకే వేదం ఒకటి, పరమేశ్వరుడు ఒకటి కాదు, వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. నేను నా ఊపిరి వేరుగా ఉండగా నా ఊపిరి నేను, నేనే నా ఊపిరి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహి గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. నేను నా ఊపిరి ఒక్కటే అయినట్లు పరమేశ్వరుడు, పరమేశ్వరుడి ఊపిరి ఒక్కటే. అందుకే వేదము ఎప్పటిది అంటే, భగవంతుడు ఎంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము. ఆ వేదము చేత, భగవానుని చేత ప్రతిపాదింపబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో అది వైదిక ధర్మము, సనాతన ధర్మము. అటువంటి సనాతన ధర్మం అన్న విశ్వాసాన్ని పిలవడమే ధర్మము అన్న శబ్దంతో పిలుస్తాం. ధర్మము ధ్రియతేవా జనైరితి ధర్మం, ధర్మము ఆచరించడం కోసం వచ్చింది. ఏదైనా ఒకటి ఆచరించాలి అంటే తెలిసి ఉండాలి, తెలిసి ఉండడం పూర్వాంగం. కానీ ధర్మము తెలిసి ఉన్నంత మాత్రం చేత ఆచరించిన వాడు కాడు. ఆయన ధర్మాత్ముడు అని పిలవాలి అంటే ఆయనకి ధర్మము తెలిసి ఉండాలి, ధర్మమును ఆచరించిన వాడై ఉండాలి. వేదము ఏం చెప్పిందో తెలుసు కానీ ఆయన ఆచరించాడు, అప్పుడు ఆయన ధర్మాత్ముడు అని పిలవడం కుదరదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రావణాసురుడికి వేదం ఏం చెప్పిందో తెలియదు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి వేదం తెలుసు, చదువుకున్నాడైన, కానీ ఆయన పాటించడు. ఈ తెలిసి ఉండడం కాదు, పాటించడం ప్రధానం. ధర్మము తెలిసి ఉండడం దేనికి అంటే పాటించడం కోసం. ధర్మము తెలుసు కానీ పాటించడు అంటే ధర్మాత్ముడు కాడు. ధర్మం ఎవరు పాటించాడో ఆయన ధర్మాత్ముడు, అంటే ఆచరణలోకి రావాలి. ఈ ధర్మము ప్రాణప్రదము. అసలు ఈ ధర్మము అనేటటువంటి మాట నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము అన్వయమయ్యేది మనుష్యనొక్కనికే అన్వయమవుతుంది. మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అంటారు. దేవీ భాగవతంలో పశుధర్మో నమే ప్రీతిం అంటుంది యోజనగంధి. మనుష్యులకు ధర్మం అలా కాదు, నిరంతరం మారుతుంది. పశువుకి ఆకలేసింది అనుకోండి, అది ఈశ్వరుడి నైవేద్యానికి పట్టుకెడుతున్నారా, పసిపిల్లాడు తింటున్నాడా, ఒక వృద్ధుడు తింటున్నాడా, దానికి అనవసరం. మీద పడి కలియబడి తినేస్తుంది. నేను స్నానం చేశానా, స్నానం చేయలేదా, నేను పరిశీచనం చేశానా, పరిశీచనం చేయలేదా, మౌనంగా తింటున్నానా, మాట్లాడకుండా తింటున్నానా, ఇవేవి దానికి అక్కర్లేదు. దానికి ఆకలేసింది తినేస్తుంది. ఒకటే ధర్మం, పశుధర్మం. దానికి ఒక పులికి ఆకలేసింది, గర్భిణి అయినటువంటి ఒక జింకని తరివి తరివి చంపి తినేస్తుంది. దానికి పాపం వచ్చిందా అంటే రాదు, దాని ధర్మం అంతే, పశుధర్మం. మనిషి ధర్మం అలా కాదు, ఎప్పుడూ మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే శాస్త్రం ఏం చెప్పిందో అది ఒకటే చెప్పడం నా ధర్మం. మీరు కింద కూర్చుంటే చెప్తున్న దాన్ని శ్రద్ధతో వినడం ధర్మం. నేను నా తండ్రి ముందు నించుంటే నాది పుత్రధర్మం,
నా కొడుకు ముందు నించుంటే నాది పితృధర్మం, నా కూతురు ముందు నించుంటే తండ్రి ధర్మం, నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నేను కార్యాలయానికి వెడితే నాది ఉద్యోగి ధర్మం, నేను ఒక ఊళ్ళో నివసిస్తున్నప్పుడు నాది పౌరధర్మం. ధర్మము నిరంతరము మారిపోతూ ఉంటుంది. ఆ ధర్మం ఎప్పుడు ఎలా ఉండాలి, నేను ఒక కొడుకుగా ఎలా ఉండాలి, వేదం ఎలా చెప్పిందో దాన్ని తెలుసుకోవడం ఎందుకు అంటే ఆచరించడం కోసం. నేను ఒక భర్తగా ఎలా ఉండాలి తెలుసుకోవడం ఎందుకు అంటే ఆచరించడం కోసం. నాకు తెలుసు కానండి నేను ఆచరించను అన్నాను అనుకోండి, ఎప్పుడు ధర్మాత్ముడు కాడు. ధర్మము ఆచరిస్తేనే ధర్మమవుతుంది. మనకి ఈ ధర్మము అనేటటువంటి విషయము అత్యంత ప్రాణప్రదమైనటువంటి విశేషం. ఈ ధర్మాచరణ కొరకు, ఈ ధర్మ ప్రబోధము కొరకు, ధర్మ ప్రచారము కొరకే ఋషులు మనకి ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఇటువంటి ధర్మంలో పతివ్రతా ధర్మము అని ఒక ధర్మం, అది స్త్రీకి అన్వయమవుతుంది. వివాహం అయిపోయినటువంటి ఆడది పతివ్రతా ధర్మాన్ని పాటిస్తుంది. ఆడదాని జీవితం రెండుగా విభాగం చేయబడుతుంది. వివాహమునకు పూర్వము చేసేటటువంటి నోములు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ దేని కొరకు అంటే ఉత్తముడైనటువంటి భర్తని పొందడం కొరకు. వివాహం అయిపోయిన తరువాత చేసేటటువంటి నోములు వ్రతాలు, భర్త ఇంటి వైపు వాళ్ళు సుఖంగా ఉండడానికి, పుట్టింటి వైపు వాళ్ళు సుఖంగా ఉండడానికి. మరి తనకి సుఖం, ఇక వేరే సుఖాన్ని ఆడది అపేక్షించదు. తన అత్తింటి వారు సుఖంగా ఉండడం తన సుఖం, తన పుట్టినింటి వారు సుఖంగా ఉండడం తనకి సుఖం అంతే తప్ప మళ్ళీ నాకొక సుఖం ఉన్నదని ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళు కోరుకోరు. అంత ఉదాత్త చరితులై అంత త్యాగమయమైన జీవితంతో ఉంటారు. కాబట్టే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన కులస్త్రీల వల్ల పడుతోంది అని చెప్పింది శాస్త్రం. ఆడదాన్ని అంత గౌరవించి మాట్లాడింది. మీరు ధర్మము అన్న మాటని అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. ధర్మము ఎప్పుడూ కూడా అవతలవారి బట్టి, అవతలవారి నడవడిని బట్టి, అవతలవారి ప్రవర్తనని బట్టి ఇవతలవాడి ధర్మం మారదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను మా నాన్నగారి ముందు నిలబడ్డాను. నేను ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా మా నాన్నగారు నన్ను నిష్కారణంగా నింద చేశారు. ఒక అరగంట సేపు పట్టుకొని నింద చేశారు. మా నాన్నగారు ఏ తప్పు లేకపోయినా అసలు నన్ను అడగకుండా ఇది చేశావా నువ్వు అని అడగకుండా నేనేదో తప్పు చేశానన్నట్టుగా అరగంట సేపు నింద చేశారు. కాబట్టి నాన్నగారిని నేను గౌరవించడం ఏమిటి, అంత తొందరపాటు మనిషిని అని అనకూడదు. నాన్నగారు తొందరపడితే అది నాన్నగారి దోషం అంతే, కానీ ఆయన నాకు తండ్రి. కాబట్టి ధర్మము నా వైపు నుంచి వెళుతుంది. ఆయన తిట్టారు కాబట్టి నేను తండ్రి గారిని గౌరవించానండి అనడానికి లేదు. అవతలవాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా, శాస్త్రీయంగా ప్రవర్తించాడా ప్రవర్తించలేదా నీకు అనవసరం. నువ్వు శాస్త్రీయంగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ధర్మం. మీరు పట్టుకున్నారనుకుంటున్నాను. నేను ఒక కొడుకుగా నా తండ్రి యొక్క నడవడితో సంబంధం లేకుండా మా నాన్నగారు ఎలా ఉన్నారు అన్న దానితో నాకు అనవసరం. నా తండ్రి నాకు ఆయన శంకరుడు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. పరమశివుడే శంకరోతి ఇతి శంకరః, శుభములను చేయడానికి నాకు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. కాబట్టి తండ్రి ఆయన గౌరవింపదగినవాడు, నమస్కరింపదగినవాడు. ఆయన ఎలా ఉంటే నేను నమస్కరిస్తానన్న మాట లేదు. ఆయన ఎలా ఉన్నా నేను ఆయనకి నమస్కారం చేయవలసిందే, నేను ఆయనకి గౌరవించవలసిందే. అలాగే తల్లి, తల్లి ప్రథమ పూజ్యురాలు. ఆమె ఇలా ఉంది కాబట్టి నేను గౌరవించను అనడానికి లేదు. బిడ్డడిగా ఆమెని గౌరవించడమే నీ ధర్మం. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే ధర్మాచరణము అన్నది దేన్ని బట్టి ఉంటుంది అంటే అవతల వారిని బట్టి మన ధర్మం మారిపోదు. మనం చెయ్యవలసిన ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అవతలవాడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి నేను చేస్తానండి, మా నాన్నగారు నాకు మంచిగా అనిపిస్తేనే నేను మా నాన్నగారిని గౌరవిస్తానండి, అలా ఉండదు.
ఆయన నీకు తండ్రి గారు, నువ్వు గౌరవించాలి. అప్పుడు ఆయన నా భర్త గారు, ఆయన ఎలా ఉన్నాడు దాంతో సంబంధం ఉండదు, ఆయన్ని గౌరవిస్తాడు. ఆమె నా భార్య, ఆమె ఎలా ప్రవర్తిస్తోంది సంబంధం ఉండదు, పరమప్రేమతో ఆమెను భరిస్తాను. అంతే, ఇది ధర్మము అంటారు. ఇలా ధర్మము మనకి చెప్పబడింది, ఇలాగే ధర్మాన్ని పెద్దలైనటువంటి వారు ఆచరించి చూపించారు. ఈ ధర్మాన్ని ఆచరించడంలో స్త్రీ జీవితంలో పరాకాష్ఠ చాలా గొప్పది. ఏది మన సంస్కృతిలో అంటే పతివ్రతాధర్మం. పతివ్రతాధర్మము అన్న మాటకు అర్థం, ఇక ప్రత్యేకంగా పరమేశ్వరుడు కంటికి కనపడితేనే ఆయన సేవ చేస్తానన్న భావన ఉండదు. భర్తయే పరదైవం, భర్తయే పరమేశ్వరుడు అన్న భావనతో ఏ స్త్రీ ఉపాసన చేసి ప్రవర్తిస్తుందో, ఆమెకు శక్తి ఆమె భర్త యొక్క నడవడి వలన కాదు, ఆమె నడవడి వలన కలుగుతుంది. ఆమె భర్త సదాచార సంపన్నుడా కాదా, ఆమె భర్త దురాచారంతో ఉంటాడా, సంబంధం లేదు. ఆమె ఆమె భర్తని దైవంలా చూసింది. ఆమె మహాపతివ్రతయి, గొప్ప తపస్సు చేసినటువంటి పురుషుడు ఎటువంటి స్థితిని పొందుతాడో ఆమె కూడా అదే స్థితిని పొందుతుంది. మీరు అందుకే కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శ్రీరామాయణంలో సీతమ్మ మహాపతివ్రత, మండోదరి మహాపతివ్రత. మహాపతివ్రత అని నేను అన్నప్పుడు మళ్ళీ మండోదరి కన్నా సీతమ్మ పతివ్రత, సీతమ్మ కన్నా మండోదరి పతివ్రత, ఈ పోలికలు ఉండవు. ఇద్దరూ మహాపతివ్రతలంతే. అంటే రాముడు పరమధర్మాత్ముడైనటువంటి వాడు భర్తగా లభించడం సీతమ్మ అదృష్టం అని చెప్పాలి. అప్పుడు పరమ దుర్మార్గుడైనటువంటి వాడు భర్తగా లభించడం మండోదరి దురదృష్టం. అయినా మండోదరి మాత్రం రావణాసురుడు దుర్మార్గుడు అని మనసులో పెట్టుకోలేదు, ఆయన నాకు దైవము అని అనుసరించింది. ఇప్పుడు అలా అనుసరించింది కాబట్టి ఆమె మహాపతివ్రత అయింది. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ, గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి పురుషుడు ప్రకృతిని కూడా ఎలా శాసించగలడో ఆమె అలా శాసించగలదు. ఈ దేశంలో ఉన్నటువంటి పరమాద్భుతమైన విషయం, మీరు సంస్కృతిని పరిశీలన చేస్తే ఎంతో తపస్సు చేసినటువంటి పురుషులు ఎంత శక్తిని సంపాదించారో, మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అంతకన్నా గొప్ప శక్తిని సంపాదించి నిలబడ్డారు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తే శ్రీరామాయణంలో అనసూయమ్మ ఒక మాట అంటుంది, ఎందుకు భర్తనంత గౌరవించాలి. ఆమె దానికి తాత్పర్యం చెప్పింది, దానికి వ్యాఖ్యానం చేసింది. ఆవిడంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. భర్త ఒకరితో పోల్చడానికి యోగ్యమైన వాడు కాడు, ఆయన సర్వకాలవల యందు స్త్రీకి అధికుడే. ఏ కారణం చేత అంటే, నేనే ఉన్నాను, నాకు కూతురుంది, నా కూతురికి ఒక తండ్రిగా నేను ఇవ్వగలిగినటువంటిది పరిమితం. నేను నా కూతురి చేత పుట్టింట్లో ఉన్నప్పుడు నోములు నోయించాను, వ్రతాలు పట్టించాను, లేదా వ్రతాలు చేయించాను, నోములు పట్టించాను, దానికి మంచి భర్త రావాలని. ఇప్పటికీ నేను పూజ చేసినప్పుడు నా కూతురు సంతోషంగా ఉండాలని భగవంతుడికి ఒక నమస్కారం చేస్తాను. దానికి ఒక అన్నగారు ఉన్నాడు, నా కొడుకు, వాడు పుట్టింటికి వచ్చినప్పుడు ఆదరిస్తాడు, చెల్లెల దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమతో పలకరిస్తాడు. కానీ వాడు చెయ్యగలిగింది కూడా పరిమితం, కానీ భర్త ఇచ్చేటటువంటిది అపరిమితం, లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. ఎందుకని అంటే, ఇక్కడ పైలోకాలకి కావలసినటువంటి పుణ్యాన్ని కట్టబెట్టడంలో భర్తకి అంత గొప్ప పాత్ర ఉంది. ఒక స్త్రీకి పరిపూర్ణత మాతృత్వము చేత సిద్ధిస్తుంది. ఆ మాతృత్వము చేత సిద్ధించేటట్టుగా ఆమె పరిపూర్ణమైనటువంటి స్త్రీగా అమ్మాని పిలిపించుకోవడానికి భర్త కారకుడవుతాడు. రెండు, ఆమె అనంతమైనటువంటి పుణ్యాన్ని ఎవరి వలన సంపాదిస్తుంది అంటే భర్త వలన సంపాదిస్తుంది. భర్త పరమయోగ్యుడు, పరమ పుణ్యాత్ముడు అనుకోండి, ఆయన ఎప్పుడు ఏదో భగవచ్చింతన చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు ఏదో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, ఆయన మనసులో ఎప్పుడు ఈశ్వరుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఆయన ఎంత పుణ్యాన్ని సముపార్జించుకుంటాడో అందులో సగభాగాన్ని ఆయన భార్య ఖాతాలో వేసేస్తారు. ఎందుకు వెయ్యాలని అడిగింది ధర్మశాస్త్రం. భర్త లేచి సంధ్యావందనం చేసుకుంటే, భర్త లేచి పూజ చేసుకుంటే, భర్త నిద్ర లేవడానికి ముందే స్నానం చేసి ఆయనకి పూజ గది శుభ్రం చేసి పెడుతున్నది ఎవరు? భార్య. అందుకే ఇప్పటికీ ఈ పతివ్రతాధర్మాన్ని, ఈ స్త్రీ ధర్మాన్ని లోకానికి చాటి చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం కన్నా ముందు అభిషేకం ఎవరికి చేస్తారు అంటే జ్ఞానప్రసూన అమ్మకి చేస్తారు. ఎందుకంటే ఇంటి ఇల్లాలిగా ముందు ఆవిడ స్నానం చేసి ఇంటిని సిద్ధం చేస్తే కదూ పురుషుడు పూజ చేసుకోవడం. ఆయన వెళ్ళి పూజ చేసుకుంటున్నాడు, ఆవిడ అన్ని సంభారాలు అక్కడ పెట్టింది. ఆయన కూర్చుని పూజ చేసుకుంటుంటే ఈవిడ ఇక్కడ పిల్లల్ని తెవల్చింది, పిల్లలకి స్నానం చేయించింది, పిల్లలకి పలహారం పెట్టింది, ఆయన పూజ చేసుకొచ్చేటప్పటికి ఆయనకి పలహారం సిద్ధం చేసింది, ఆయనతో మాట్లాడడానికి ఎవరో వస్తే వాళ్ళకి మళ్ళీ కాస్త మజ్జిగ సిద్ధం చేసి వాళ్ళకి మజ్జిగ ఇచ్చింది, యజమాని చెయ్యవలసినటువంటి అతిథి మర్యాదని నిలబెట్టింది, తాను పదార్థాన్ని పచనం చేసి పెట్టింది, ఇవన్నీ ఆమె చేసి పెడుతోంది కాబట్టి నువ్వు సంతోషంగా కూర్చుని పూజ చేసుకోగలుగుతున్నావు, నువ్వు సంతోషంగా కూర్చుని గ్రంథపఠనం చేయగలుగుతున్నావు, నువ్వు సంతోషంగా కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించగలుగుతున్నావు. నువ్వు ఇలా నిలబడడానికి ఆమె నీకు బాసట, కాబట్టి నువ్వు ఎంత పుణ్యం సముపార్జన చేస్తున్నావో అందులో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. భార్య పుణ్యం చేసుకుంటే ఆమె ఏదో వంట చేస్తూ రామనామం చెప్పుకుంది, అందులో సగం భర్తకిస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఆమె భర్తకి కావలసినటువంటి కార్యక్రమాన్ని చేసి పెడుతూ మళ్ళీ తాను భగవన్నామం చెప్పుకుంది, చెప్పుకుంటూ చేసింది, కాబట్టి అందులో భాగం ఎందుకు ఈయనకి? అందుకే భార్య చేసినటువంటి పుణ్యంలోంచి భాగాన్ని భర్తకివ్వరు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం మాత్రం భార్యకి ఇచ్చేస్తారు. ఏడు తరాలు అటు ఇటు చూడండి అంటారు. ఎందుకో తెలుసా? ఒక ఉత్తముడైనటువంటి వ్యక్తికి ఇల్లాలు కాగలిగిందనుకోండి, ఆయనకి భార్య అయిన కారణం చేత ఆయన చేసినటువంటి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఆవిడ ఎంత పుణ్యాన్ని చేసుకోగలుగుతోంది? ఇది తండ్రి వైపు నుంచి రాదు, ఇది అన్నగారి వైపు నుంచి రాదు, ఇది తోబుట్టువుల వైపు నుంచి రాదు, స్నేహితుల వైపు నుంచి రాదు, సంకల్పం చేసినా చేయకపోయినా చేసిన పుణ్యంలో సగం భర్త దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు భర్త అమితముగా ఇస్తున్నాడు, భర్త ఇహమునందు ఇస్తున్నాడు గౌరవం, పరమునందు కావలసినంత పుణ్యాన్ని ఇస్తున్నాడు. ఆమె ఏం చదువుకుంది ఎవరు చూడరు, ఆమె ఎంత అనుష్ఠానం చేస్తుంది ఎవరు చూడరు, ఆయన ఇల్లాలు కాబట్టి ఆవిడికి నమస్కారం. గురువు అంటే గురువు గారు ఒక్కరే కారు, గురువు అంటే ముగ్గురు కలిస్తే గురువు అవుతారు. గురువు గురు పత్ని, గురుపత్ని కూడా గురువుతో సమాన స్థాయిలో ఉంటుంది. ఆమెకి ఏమొచ్చు ఏం రాదు వదిలిపెట్టేయండి, ఆమె గురుపత్ని కాబట్టి ఆమె కూడా గురువుతో సమానమైన స్థాయిలోనే నమస్కార యోగ్యురాలు. అలాగే గురుపుత్రుడు, గురువు యొక్క కుమారుడు గురువుతో తుల్యంగా గౌరవానికి యోగ్యుడు. అందుకే ద్రౌపదీదేవి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కొడుకు ఉపపాండవులందరినీ రాత్రికి రాత్రి చంపేసిన ఆ అశ్వత్థామని పాండవులు చంపడాన్ని అంగీకరించలేదు. అక్కటా పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిడుబోర కిరీటిని బద్దు చేసి నీడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నీడెక్కడ ఎట్టి శోకమున ఎక్క ఎక్రియ ఎట్టుచు పొక్కుచున్నదో అంది. ద్రోణునితో శిఖింబడక ద్రోణకుటుంబిని ఉన్నదింటా అంది. ద్రోణాచార్యుడి భార్య ద్రోణుడితో సహగమనం చెయ్యకుండా ఇంట్లో కొడుకు కోసం ఉంది. పుత్రరూపముననున్న ద్రోణుడు శరీరం విడిచిపెట్టాడు, అశ్వత్థామ ద్రోణుని కుమారుడు కాబట్టి పుత్రరూపంలో తండ్రి తిరుగుతున్నాడు. గురువు సంపద్దంది, అంత ధర్మం పాటించింది మహాతల్లి మహాపతివ్రత కాబట్టి గురువు యొక్క భార్యకి కూడా తత్తుల్యమైనటువంటి స్థానం వస్తుంది. ఇప్పుడు భర్త సంపాదించుకున్నటువంటి గౌరవాన్ని సమానంగా అధికారం పొంది అనుభవించేది ఎవరు? భార్య. కాబట్టి ఆయన గౌరవనీయుడు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, దీనికి నేను గ్రంథ పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే నేనే ఒక చోట ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఒక ఆవిడ భర్త మంచివాడు కాడు, యోగ్యుడు కాడు, నడవడి మంచిది కాదు,
ఆయన దురాచారంతో ఉంటాడు, కానీ ఆమె సదాచార సంపన్న, ఆమె భర్తని పరదైవంలా కొలుస్తుంది, ఆయనని అలాగే అనుగమిస్తుంది. నేను యథార్థంగా పేర్లు ఎందుకు, ఒక విషయం మీతో మనవి చేస్తాను, ఒక్కొక్కరికి భగవంతుడు అలా ఇస్తాడులా ఉంది శాస్త్రజ్ఞానం. భర్త అంత కఠినుడు, ఆమె భర్తని అనుగమిస్తుంది. ఏమమ్మా ఎన్నడూ ఆదరించడే, సంతోషంగా పిలవడే, ప్రేమతో చూడడే, కొడతాడే, నింద చేస్తాడే, ఉండకూడని దురభ్యాసాలన్నీ ఉన్నాయే, అయినా భర్త అంటే ప్రాణం, అంత అనుగమిస్తావు. నీ పక్కింట్లో వాళ్ళ భర్తేమో భార్యని అంత ప్రేమగా చూస్తాడా, నిన్ను భర్త అంత బాధ పెడతాడా, అయినా నీకంత ప్రేమ, అలా ఎలా అనుగమించగలుగుతున్నావమ్మా అని అడిగితే, ఈ జాతి గొప్పతనం అంతా అక్కడుంది. ఆవిడంది పరమప్రేమతో చూసి నెత్తి మీద పెట్టుకునేటటువంటి భర్త లభించిన నాడు ఆయనను అనుగమించడం పెద్ద గొప్ప కాదు. అంత ప్రేమతో నేను ఉన్నా, నా ప్రేమని అర్థం చేసుకుని నన్ను నెత్తి మీద పెట్టుకోలేక నన్ను నింద చేసి కొట్టేటటువంటి భర్త యొక్క బలహీనత తెలుసుకుని ఎన్నటికైనా నేను నా నడవడితో మార్చుకుంటానని ప్రేమతో అనునయంతో ఆయన బలహీనతని గుర్తించి చంటి పిల్లాన్ని పోషించినట్టు పోషించడంలో త్యాగం చెయ్యడానికి నాకు అవకాశం వచ్చింది. ఆవిడికి ఎక్కడొచ్చింది అవకాశం? ఆవిడికి అవకాశం లేదుగా, నాకుంది అవకాశం. ఇటువంటి త్యాగం చేసే బుద్ధిని నాకు నా భర్త కటాక్షించాడది, రెండు నమస్కారాలు ఆయనకంది ఆవిడ. ఏమి తల్లి, నిజంగా అది మండోదరీ తత్వం.